హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం తెలంగాణలో ఒక అప్డేట్ చూస్తున్నాము సో వివాహ రిజిస్ట్రేషన్కు సంబంధించి ఒక అప్డేట్ని చూడబోతున్నాము అప్డేట్ ఏంటి అనంటే గ్రామాలలోనే పెళ్లి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది వివాహమైనటువంటి మరుసటి రోజే ఆ వివాహ రిజిస్ట్రేషన్ యొక్క ధృవీకరణ పత్రాన్ని అందించనున్నారు మార్చి నుంచి ఈ యొక్క విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో గ్రామాలలో పెళ్లి రిజిస్ట్రేషన్కు సంబంధించి అంటే వివాహ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అధికారము పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వడం జరిగినది సో ఈ యొక్క ఉత్తర్వులను మరొకసారి ప్రభుత్వం విడుదల చేయడం జరిగినది సో ఇప్పుడు ఈ యొక్క వివాహ రిజిస్ట్రేషన్కు సంబంధించి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వెళ్తున్నారో వాళ్ళే ఎక్కువ మంది ఈ యొక్క వివాహ నమోదు చేసుకోవడం జరుగుతుంది అట్లాగే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ని విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళే ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి ఇటువంటి ధోరణి మారాలి అని రెండవ పెళ్ళిళ్లను తగ్గించాలి అని బాల్య వివాహాలను తగ్గించాలి అని గుట్టుచాటుగా జరిగేటటువంటి వివాహాలను తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ వివాహ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేసింది కాబట్టి త్వరలోనే పంచాయతీ కార్యదర్శులకు దీనిపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది సో ఈ నూతన విధానంలో మరి ఏ విధంగా వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా వివాహ ధృవీకరణ పత్రాన్ని ఇస్తారో తెలుసుకుందాం ఒకసారి ఓకే నూతన విధా నూతన విధానంలో వధూవరులకు వివాహ మెమోరాండం అందించడం జరుగుతుంది ఆ తర్వాత వారి యొక్క పూర్తి వివరాలు సేకరిస్తారు సేకరించిన తర్వాత ఇందుకోసం వాళ్ళు ఈ పూర్తి వివరాల కోసం వాళ్ళు ప్రూఫ్గా ఏం పెట్టాలి అంటే ఆధార్ కార్డు పెట్టాలి అట్లాగే వారి యొక్క శుభలేఖ అంటే వెడ్డింగ్ కార్డును కూడా జత చేయవలసి ఉంటుంది ఆ తర్వాత పెళ్లి యొక్క ఫోటోలు ఆ తర్వాత గ్రామానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తుల యొక్క సంతకాలను తీసుకోవడం జరుగుతుంది ఎవరు తీసుకుంటారంటే పంచాయతీ కార్యదర్శి గ్రామాలలోనైతే పంచాయతీ కార్యదర్శి తీసుకోవడం జరుగుతుంది అయితే గ్రామాలలో జరిగేటటువంటి వివాహాలకు ఆ వివాహ సమయంలో పంచాయతీ సెక్ర పంచాయతీ సెక్రటరీలకు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించవచ్చునని ప్రభుత్వము మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగినది సో దీనిపై కార్యదర్శులకు త్వరలోనే శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు వివాహ నమోదు చేసేటటువంటి అధికారాలు ఉంటాయి జిల్లా స్థాయిలోనైతే కలెక్టర్కి నగర పంచాయతీలు కానివ్వండి పురపాలక స్థాయిలో కానివ్వండి కమిషనర్లకు ఈ అధికారం ఉంటుంది సో ప్రభుత్వము చాలా సీరియస్గా ఉంది వివాహ నమోదు చేయడానికి ఎందుకు అంటే చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ప్రేమ మోసాల నుంచి అట్లాగే రహస్య పెళ్లిల నుంచి రెండవ వివాహాల నుంచి బాధితులను కాపాడటానికి ఈ వీటన్నిటిని అరికట్టడానికి వివాహ ధృవీకరణ పత్రాన్ని కంపల్సరీ చేయడం జరిగింది సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో